Tirumala Srivarni Darshinchukunnaru, Supreme Court to Pradhana Nyayamurthi NV Ramana. CJA Badhyatalu Chepattina Tarvata, Tolisari Tirumala Cherukunna Ramana Dampatulaku, TTD Chairman Adhikarulu Gana Swagatham Palikaru. Chief Justice of India ga badhyatalu chepattina tarvata tolisariga Tirumala cherukunna NV Ramana dampatulaku Padmavati Atithi Gruham vadda TTD Chairman YV Subbareddy EO Jawahar Reddy swagatham palikaru. Swami vari darshanartham Mahadwaram vaddaku cherukunna CJA dampatulaku Adanapu EO Dharma Reddy swagatham palikaru. Srivari ekanta sevalo palgunnaru Justice NV Ramana dampatulu. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. ఇవాళ ఉదయం శ్రీవారి అభిషేక సేవలో జస్టిస్ ఎన్వి రమణ దంపతులు పాల్గొనబోతున్నారు. ఇక తర్వాత విఐపి బ్రేక్స్ దర్శనంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు. హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ జస్టిస్ ఎన్వి రమణకు స్వాగతం పలకబోతున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. సీజేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తిరుమల చేరుకున్న రమణ దంపతులకు టీటీడీ చైర్మన్ అధికారులు ఘన స్వాగతం పలికారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తిరుమల చేరుకున్న ఎన్వి రమణ దంపతులకు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనార్థం మహాద్వారం వద్దకు చేరుకున్న సీజేఈ దంపతులకు అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్నారు జస్టిస్ ఎన్వి రమణ దంపతులు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. ఇవాళ ఉదయం శ్రీవారి అభిషేక సేవలో జస్టిస్ ఎన్వి రమణ దంపతులు పాల్గొన్నారు. తర్వాత విఐపి బ్రేక్ దర్శనంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు. హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ జస్టిస్ ఎన్వి రమణకు స్వాగతం పలుకుతున్నారు. Nothing but
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. సీజేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తిరుమల చేరుకున్న రమణ దంపతులకు టీటీడీ చైర్మన్ అధికారులు ఘన స్వాగతం పలికారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తిరుమల చేరుకున్న ఎన్వీ రమణ దంపతులకు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనార్థం మహాద్వారం వద్దకు చేరుకున్న సీజేఐ దంపతులకు అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్నారు జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. ఇవాళ ఉదయం శ్రీవారి అభిషేక సేవలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. తర్వాత వీఐపీ బ్రేక్ దర్శనంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.